హాయ్ ఫ్రెండ్స్ సో ఈరోజు వీడియో వచ్చేసి మనకి యూట్యూబ్లో ఒక చిన్న ఫీచర్ అయితే వచ్చిందండి సో ఇది ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందనమాట ముఖ్యంగా ఎవరైతే ఎక్కువగా చదువుకొని వాళ్ళు అంటే ఇంగ్లీష్ రాని వాళ్ళు ఉంటారో సో వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది అంటే మన అమ్మ అమ్మమ్మ వాళ్ళు ఇప్పుడు ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ అనేది యూస్ చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది సో అదేంటి అంటే లాంగ్వేజ్ అనమాట సో నార్మల్గా అయితే యూట్యూబ్ ఛానల్ అనేది టోటల్గా ఇంగ్లీష్లోనే ఉంటుంది కదా సో ఇప్పుడు వచ్చేసి ప్రతి ఒక్క లాంగ్వేజ్లో కూడా మనకి ఇచ్చేశారు సో మీరు ఏ లాంగ్వేజ్లో కావాలి అనుకుంటే ఆ లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఆ సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మీకు ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను సో మీరు యూట్యూబ్ అయితే ఆన్ చేయండి సో ఆన్ చేశాక మీరు ఇక్కడ ఇక్కడ మీ ఐకాన్ కనిపిస్తుంది కదా ప్రొఫైల్ సో ఇది క్లిక్ చేయండి క్లిక్ చేశాక యువర్ ఛానల్ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్నాక మనకి ఇక్కడ టాప్లో త్రీ డాట్స్ ఉన్నాయి కదా సర్చ్ బార్ పక్కన ఈ త్రీ డాట్స్ అనేది క్లిక్ చేయండి క్లిక్ చేశాక మనకి సెకండ్ ఆప్షన్లో సెట్టింగ్స్ ఉంది కదా సెట్టింగ్స్ క్లిక్ చేయండి క్లిక్ చేశాక ఫస్ట్ వన్లో జనరల్ ఉంది కదా ఇది ఓపెన్ చేయండి ఓపెన్ చేశాక ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా ఇందులో మనకు వచ్చిన కొత్త ఫీచర్ ఏంటి అంటే ఇక్కడ యాప్ లాంగ్వేజ్ అని ఉంది కదా సో ఇదేనండి మనకు వచ్చిన కొత్తది సో ఇది క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు ప్రతి ఒక్క లాంగ్వేజ్లో కూడా మనకి ఇక్కడ అన్ని లాంగ్వేజెస్ అయితే ఉన్నాయి చూడండి ప్రతి ఒక్కటి సో మన తెలుగు కూడా ఉంది అనమాట సో ఇప్పుడు తెలుగు కూడా చూద్దాము సో ఏంటంటే ఇంగ్లీష్లో ఉండడం వల్ల కొంతమందికి అర్థం కావట్లేదు అనమాట సో అలాంటప్పుడు ఏంటంటే మనం తెలుగు లాంగ్వేజ్ మనం ఉపయోగించుకోవచ్చు సో అది ఎలా అంటే ఇప్పుడు మీరు ఇక్కడ తెలుగు ఉంది కదా ఈ తెలుగుని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూడండి సో ఇక్కడ దిస్ విల్ చేంజ్ ద లాంగ్వేజ్ యూజ్డ్ ఇన్ ద యాప్ ఇంక్లూడింగ్ బటన్స్ టెక్స్ట్ అండ్ డైలాగ్స్ అనమాట సో ఇక్కడ క్యాన్సిల్ ఉంది చేంజ్ ఉంది కదా మీరు ఒకవేళ క్యాన్సిల్ చే అవసరం లేదు అనుకుంటే క్యాన్సిల్ చేసుకోండి సో ఇప్పుడు నేనంటే తెలుగులో అయితే పెడుతున్నాను సో ఇదే విధంగా మీరు కూడా మీకు హిందీ కావాలంటే హిందీ లాంగ్వేజ్ అని సో ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ చూడండి కింద లైన్స్లో మనకి ఫైవ్ ఆప్షన్స్ ఉన్నాయి కదా అందులో మనకి ఇంతకుముందు హోమ్ అని ఉండేది కదా ఇక్కడ మొదటి ట్యాబ్ అని ఉంది అలాగే సబ్స్క్రిప్షన్ అని ఉంది లైబ్రరీ ఉంది సో ఈ విధంగా మనకి తెలుగులో అయితే వస్తుంది అనమాట ప్రతి సో చూసారు కదా మనకి ప్రతి ఒక్కటి కూడా తెలుగులో అయితే వచ్చేసింది సెట్టింగ్స్ అని డేటా పొదుపు మోడ్ అనమాట సో ఆటోమేటిక్ సెట్టింగ్స్ వీడియో క్వాలిటీ తగ్గించడం డౌన్లోడ్ క్వాలిటీని తగ్గించడం సో ఈ విధంగా మీకు ఏది కావాలన్నా కూడా మీకు ఈజీగా అర్థమైతే అవుతుంది సో ప్రతి ఒక్కటి కూడా మనకి తెలుగులో అయితే వచ్చేసిందనమాట సో ఇప్పుడు ఎవరైనా పెద్దవాళ్ళకి ఇంగ్లీష్ రాని వాళ్ళకి ఆ తెలుగు లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసి మీరు ఇచ్చేస్తే వాళ్ళు హ్యాపీగా యూట్యూబ్ అనేది చూస్తూ ఉంటారు సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్